హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా సెవెన్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, వచ్చాను, ఇప్పుడే వచ్చాను. సో మా అక్క అయితే చికెన్ ఫ్రై అన్నమాట. సో చూడండి మొత్తాన్ని చేస్తుంది, మా అక్క చేస్తుంది ఈరోజు. సో ఇవైతే రసం అన్నమాట. నేను హాయ్ చెప్పిన జ్యోతి. హాయ్. చూడండి చాలా బిజీగా ఉందన్నమాట. ఉదయాన్నే లేచేసింది, రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళేసి వచ్చారనమాట. నేనైతే ఇప్పుడే వచ్చాను మా ఇంటి దగ్గర నుంచి, హెడ్ బాత్ అయితే చేసేసి నేను డుగ్గు వచ్చాను అన్నమాట. అందులోపల మా అక్క అయితే వంట చేస్తా ఉందనేసి అలా చూపిస్తున్నాను మీకు. సో చికెన్ ఫ్రై అంట చూడండి, చాలా బాగుంది. మరీ ఎక్కువ పులుసులాగా కాకుండా కొంచెం ఏమంటారు ఇగుర్లాగా ఫ్రై లాగా అన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై కాదు, మరీ కొంచెం పులుసులాగా కాదనమాట. సో అలా అయితే చేసేస్తుంది చూడండి. ఎప్పుడు నేను లేదంటే మా అమ్మ చేసే చూస్తున్నాను. ఇప్పుడైతే మా అక్క నేను వచ్చేసరికి చేస్తూ ఉందన్నమాట. ఇంకెందుకనేసి కవ్వబో వచ్చేసాను, ముందు ఒక వీడియో అన్న తీసుకుంటాను అనేసి. చాలా బాగా చేస్తుంది అన్నమాట. సో ఇది ఎలా వచ్చింది ఏంటని చూద్దాము, మళ్ళీ టేస్ట్ చేసి చెప్తాను. సో మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఫస్ట్గా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే, మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయన్నమాట. చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అవి వన్ బై మీకు వస్తాయి. వెయిట్ చేయండి, మా ఛానల్ అనే దాన్ని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మా ఛానల్కి ఇవ్వండి. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు సండే వ్లాగ్ అన్నమాట ఇది. సో అదనమాట, ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఎందుకంటే బిగ్ బాస్ ఫైనల్ కదా. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, విన్నర్ ఎవరో ఏమో తెలీదు. సో నాకైతే నేను అనుకుంటున్నాను సన్నీ అనుకుంటున్నాను. సో మీరెవరు అనుకుంటున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అది నేనైతే సన్నీ అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు కొంచెం అంటే ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను, షన్ను అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక యూట్యూబరే కదా. సో నా ఓటైతే తనకేను. కానీ ఏమైందంటే తను బాగా ఆడాడు, ఆడకుండా ఏం లేదు. తను కూడా బాగా ఆడాడు, చాలా డీసెంట్గా, మెచ్యూరిటీగా. ఇంత చిన్న వయసు చిన్నదైనా కూడా చాలా ఆలోచిస్తాడనమాట, గొడవలు గిడవలు ఏం పడినా కూడా అస్సలు దూరడు. సో అలాగే ఉండాలి, ఏదైనా అంతే కదా. సో యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. సో తనకు కూడా అలాగే వచ్చిందనమాట. సో పర్లేదు, సరేలే, ఒక అడుగు వెనకేసాడు అంటే 10 అడుగులు ముందుంటాడని అర్థము. సో ఎందుకంటే ఇష్టం అనమాట, ఫ్యాన్ అనమాట, అంటే యూట్యూబర్ కాబట్టి. సో అది సన్నీ అయితే ఇప్పుడు ఈరోజు ఫైనల్ అయితే ఏమవుతుంది ఏదో చూడాలి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట. అదైతే సాయంత్రం చూద్దాము. సో ఈ వీడియో వచ్చేసి రేపు అనమాట, మార్నింగ్ అనమాట. రేపంటే మండే రోజు వస్తుంది, సండే ఈవినింగ్ అనమాట, సండే మార్నింగ్ అనమాట. సో ఇప్పుడైతే 12 అలా అవుతుంది. సో మార్నింగ్ డే చేస్తాము, పనులన్నీ అయిపోయాయి. ఈరోజు సండే, ఇంకా మా ఇంట్లో హడావుడిగా ఉందన్నమాట కొంచెం. అందరు చర్చికి వెళ్ళి వచ్చారు కదా. ఇట్రా పండు ఒకసారి, ఇట్రా పండమ్మరా. ఇంకో వీళ్ళకి అంటే డైలాగ్ చెప్పు ఒకసారి, పండు చెప్పు, పండు చెప్పమ్మా బంగారు తల్లి. ఇట్రా చూడు, చూడండి మా అబ్బాయి ఎంత ఫ్రెష్గా రెడీ అయ్యాడు, హ్యాపీగా. హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. ఇక్కడ చూడు, తగ్గేది లేదని చెప్పు, తగ్గేదేలే. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, బాగా చూసేయండి. బాయ్ చెప్పాలి, బాయ్ బాయ్. ప్లేన్ కిసి నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ గీతా సెవెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి గీత ఉదయాన్నే అంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:36 అయిందండి. సో నేనైతే 6:00 లేసేసాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట, అండ్ బయటకు కూడా వెళ్ళాలి టౌన్లోకి. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మంచి ఒక కప్పు కాఫీతో మీకు గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాను. సో ఈరోజు అంతా హ్యాపీగా ఉండాలని సో నేను ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 2 డేస్ నుంచి ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు, అదే హౌస్ అంతా క్లీనింగ్ చేసుకొని సర్దుకొని మీరే చెప్పారు కదా 2 డేస్ రెస్ట్ తీసుకోండి అనేసి 2 డేస్ అయితే గ్యాప్ ఇచ్చేసాను. సో వీడియో పోస్ట్ చేయడానికి కూడా అంటే ముందుగా ఏమి తీసి పెట్టుకోను నేను. సో ఆప్షన్లు ఏం పెట్టుకోను అనమాట, ఎప్పటికప్పుడు తీసి నీట్గా ఎడిటింగ్ చేసి పెట్టేస్తూ ఉంటాను. ఎందుకు అనేసి నాకు
అలా ఏంటంటే గందరగోళం అయిపోద్ది అన్నమాట. సో ఆ క్లిప్ పెట్టి ఇంకో దానిలో అలా పెట్టేయి వచ్చేమో చెప్పలేను కదా. సో అందుకనేసి నేనైతే ఏది ముందుగా ఏం పెట్టుకోను అనమాట, స్పేర్లో ఏం చేసి పెట్టుకోను ఫ్రెండ్స్. అది అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఫస్ట్ టైంగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అప్ప. అండ్ ఇంకోటి వచ్చేసి నేను సండే రోజు మార్నింగ్ ఒక చిన్న క్లిప్ అనమాట, 3 మినిట్స్ అలా ఉంటుంది. అది వచ్చేసి బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడను. మార్నింగ్ మార్నింగే అంటే మార్నింగ్ లేవగానే నాకు సాటర్డే రోజు నైటే తెలుసు అనమాట ఎవరికి విన్ అవుతారో ఏంటనేసి. సో అదైతే సండే రోజు మార్నింగ్ తీశాను. ఆ రోజే పెడదాం అనుకున్నాను, అది పెడితే ఏమో పెట్టకపోతే ఏమో అన్నట్టుగా తీసి అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. అది కూడా ఈ వీడియోలో క్లిప్ పెట్టేస్తాను చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎందుకు అది ముందుగానే చెప్పానంటే నాకు ముందుగా కొన్ని కొన్ని తెలిసిపోతుంటాయి. అంటే మీరు అనుకోవచ్చు నువ్వేమన్నా దేవుడు బిడ్డవా లేకపోతే పైన నుంచి దిగొచ్చావా అనుకోవచ్చు. నిజంగా ఫ్యాన్గా చెప్తున్నాను మీతో, నేను ఎన్ని డేస్ మీకు చెప్పలేదు. మా ఫ్యామిలీలో కావచ్చు, అంటే ఎవరికైనా ఇలా ఏదన్నా సడన్గా ఏదన్నా జరుగుతుంది అనుకున్నా కూడా నాకు ఎందుకు తెలీదు, దేవుడు చూపించేస్తాడు. నేను అప్పుడు అనుకుంటుంటాను ఎందుకు అసలు అనేసి. ఓకే నేను చేస్తాను, దేవుడికి భక్తి చేయనని నేను చెప్పట్లేదు, కానీ మరీ అంత ఇదిగా అయితే చేయను, ఎక్కువగా చేయను. కానీ మనస్ఫూర్తిగా కాసేపు అనుకున్న మనస్ఫూర్తిగా ఉంటాను ఎందుకు అనేసి. కానీ నా స్థానం ఎప్పుడూ దేవుడికే, కానీ ఎందుకు నాకు తెలియదు. ఏదన్నా మా ఫ్యామిలీస్లో కానీ మా బంధువులలో ఎవరన్నా అదర్ ఫ్యామిలీస్లో కానీ నాకు బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బాగా బంధువులు కావచ్చు, నాతో ఎక్కువ అటాచ్మెంట్గా ఉంటారు చూడండి. సో అలాంటి వాళ్ళ గురించి ఎవరి గురించి అని ఎందుకో తెలియదు అని ముందుగానే దేవుడు చూపించేస్తాడు అనమాట. సో అది అవి ఎందుకులేండి ఉదయాన్నే మీతో చెప్పడం. సో ఎందుకు అలా అనమాట, శాడ్ మూమెంట్స్ కానీ దేవుడు ఎక్కువ శాడ్ మూమెంట్సే చూపిస్తాడంటే ముందుగా అలా జరుగుతున్నాయి కదా తప్పించాలన్న ఎందుకో నాకైతే తెలియదు. మొత్తానికైతే చూపిస్తాడు, అది చూపించడం వల్ల మంచిదో కాదో నాకైతే అర్థం కాదు, నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. సో ఎందుకంటే అలా జరిగినప్పుడు వెంటనే తెల్లారో లేదంటే అవతల తెల్లారో ఎప్పుడో ఒక 2 డేస్లో 3 డేస్లో జరిగిద్ది కదా, అప్పుడు జరిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఎందుకు అబ్బాయి ఇట్లా కలొచ్చింది కదా మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పి అనుకుంటాను. నిజంగా చాలా ఫీల్ అవుతాను అనమాట, ఎందుకో ఏమో తెలియదు. ఏంటో దయానే సోజ్ చెప్తుంది అనుకోవాకండి, నిజంగానండి ఫ్రాన్గా ఇది మా అమ్మ వాళ్ళకి మా బంధువులకైతే తెలిసి ఉంటుంది, వాళ్ళకైతే తెలుసు, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకో తెలీదు. సో అది ఈరోజు అయితే మార్నింగ్ లేచేసాను, ఎందుకు అలా జరిగిద్దో తెలీదు. సో ఎవరికి అలా జరగకూడదని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఎందుకో ఏమో అలా చూపించేస్తాడు, చూపించినప్పుడు మంచిదైతే ఓకే హ్యాపీగా ఉంటాను, ఏదన్నా చెడు జరిగిద్ది అని చూపించినప్పుడు అసలు ఈ 2 డేస్ అలాగే ఉండిపోయాను. సో అలాగే నాకు చూపించినట్టే నా ఫ్యామిలీలోనే నా కుటుంబంలోనే మా చెల్లికే జరిగిందనమాట. చాలా బాధగా ఉంది అండ్ చాలా పెయిన్గా కూడా ఉంది. సో అది ఏంటంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, అది మా చెల్లికి బాగాలేదన్నమాట. బాగాలేదంటే ఇంకా అర్థం చేసుకోండి, నేనంతా ఒకరి గురించి మీకు అదే మా సొంత ఫ్యామిలీలోనే నా ఫ్యామిలీలోనే మా చెల్లికి జరిగిందే నేను చెప్పుకోవడం అనేది నాకు అసలు ఇష్టం లేదు. సో అది ఈ 2 డేస్ నుంచి అందుకే నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదు, అందులో నాకు బాగాలేదు హెల్త్, అందుకనే 2 డేస్ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను. 2 డేస్ ముందే లేదంటే 3 డేస్ ముందే ఏమన్నా జరుగుతుంది అనుకుంటే నా అసలు నా కంట్రోల్లో నేను ఉండలేను అనమాట. అలా అయిపోయిద్ది, ఏం తింటాను ఏం చేస్తాను ఏదో లోకంలో ఉంటాను, ఎందుకో తెలీదు. మా అమ్మనిద్ది అట్లా చూపించినప్పుడు శుభ్రం కూర్చొని ప్రే చేసుకోవచ్చు కదా అంటది, నాకు అలాంటప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. సో నాకు 3 డేస్ బ్యాక్ వచ్చిన కల నిన్న ఈవినింగ్ మా చెల్లింటికి వచ్చి నాకు జరిగిందనమాట. అది నిదానంగా కొన్ని రోజులు పోతే చెప్తానప్ప మీకు, ఖచ్చితంగా చెప్తాను. సో ఏంటి ఏంది అక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు, సస్పెన్సా లేకపోతే యూస్ కోసమా సబ్స్క్రైబర్స్ కోసమా ఏంటిది సస్పెన్స్ అని అనుకోవద్దు, ఖచ్చితంగా చెప్తాను అంటే చెప్తాను, చెప్పను అంటే ఇంకా చెప్పను అనమాట. సో అది నా మెంటాలిటీ అర్థం చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో, ఈరోజు 7:30 అలా అవుతుంది, పిల్లలైతే హ్యాపీగా నిద్రపోతున్నారు. సండే రోజు కూడా ఒక క్లిప్ పెట్టున్నాను కదా, అది కూడా యాడ్ చేస్తాను చూసేయండి అప్ప. అది మా అక్క అయితే చికెన్ చేస్తుంది హ్యాపీగా ఆ రోజు. ఇప్పుడైతే మార్నింగే లేచాను, హ్యాపీ కాఫీ పెట్టుకొని తాగేస్తున్నాను. సో దోశ పిండి అయితే ఉంది. సో అది ఈరోజు ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అప్ప, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చూడండి. చాలా బాగా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా యూస్ రావాలి,
యూస్ వచ్చి నన్ను బాగా సపోర్ట్ చేసి మా ఛానల్ అనేది సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీ సపోర్ట్ని అలాగే మీ ఆదర అభిమానాలని నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే ఈరోజు వీడియో చూసేయండి. అంతా ఒక బ్లాగ్ లాగా చేసి పెడదాం అనుకున్నాను, బట్ అంత ఓపిక లేదు, ఏం బాగాలేదన్నమాట, మనసు ఏం బాగాలేదు. సో అది అయినా కూడా మీకు ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు సస్పెన్స్లో ఎందుకు అక్క ఏదో ఒకటి చెప్పేయచ్చు కదా, ఏదో అది అని అనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది క్లారిటీగా నేను చెప్పగలను, అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్తో ఉంది. సో ఇంకా అది మీరు అర్థం చేసుకోండి అంతే. నాకు ఎలా వస్తే అలా జరిగిపోయింది, ఎందుకో ఏమో నాకైతే తెలీదు. నాకు అలా నాకు భయం అన్నమాట, కళ్ళు వచ్చినప్పుడు అలా అమ్మ ఏంది ఇది అని అనుకుంటాను, ఎవరికి ఎవరికి జరుగుద్ది, ఎవరి మీద పడద్దు అని. నిజంగా ఫ్రాన్గా అది మా ఫ్యామిలీలో మా అమ్మ మా నాన్న మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలుసు నాకు వచ్చే కళ్ళన్నీ నిజమవుతాయని. మా విను అంటది ఏదో సినిమా ఉంది, ఎవరిది అది, స్వాతిది ఒక సినిమా ఉంది చూడండి, దాని పేరు ఏదో ఏదో పేరు ఐడియా లేదు, ఈసారి చెప్తానులేండి. సో ఏదో సినిమా ఉందండి, అదే కళ్ళలో ముందు జరిగిపోతుంటాయి చూడండి, ఆ సినిమా గుర్తులేదు. సో అలా అనుకుంటారేమో, అలా కాదు, అన్నీ అని కాదు. ఇప్పుడు ఈ నెలలో అనుకో ఏదన్నా ఎక్కువగా మేము ఫీల్ అయ్యి మేము బాధపడేది ఎక్కువగా ఉంటుంది చూడండి, అలాంటివి ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ మధ్య మా పిన్ని అదే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలకు మా అమ్మమ్మ వాళ్ళ కూతురు చెల్లెలు కూతురు కూడా చనిపోయింది, సడన్గా చనిపోయింది. సో అలా అప్పుడు కూడా అలాగే చూపించాను, బట్ నేను ఎవరితో చెప్పలేదు, మా అమ్మ వాళ్ళతోనే చెప్పాను. సడన్గా జ్వరం వైరల్ ఫీవర్ వచ్చేసి సో ఎక్కువ సీరియస్ అయ్యి చనిపోయారులేండి. సో అది ఎందుకు ఇంత ఉదయాన్నే ఇలాంటివి చెప్తున్నాను అనుకోవకండి, మన సిక్స్ సెన్స్ అనేది మనకి కొన్ని చూపిస్తుంది అన్నమాట, మనకి ముందే అన్నీ చూపిస్తుంది ఎలా జరుగుతుంది అయ్యిందనేసి, మనకు దేవుడు ఏం చూపిస్తాడు అయ్యిందనేసి జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఎక్కువ ఫీల్ అయినా అంటే ఎక్కువ బాధపడిన ఒక విషయం గురించి ఏదన్నా అంటే నా ఫ్యామిలీలో కావచ్చు, నేను ఎక్కువ ఏదన్నా దేని గురించి అన్న బాధపడినా అని ఫీల్ అయినా కూడా నాకెందుకో తెలీదు ఈ విషయం గురించి నేను బాధపడుతున్నా, ఎందుకు అసలు ఇట్లా నాకు నాకే ఇట్లా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు బాధపడినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆ రోజు కావచ్చు మరుసటి రోజు కావచ్చు ఏదో ఒక రూపంలో నాకు ఎక్కువ కనిపించేది మా తాతయ్య అన్నమాట. మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న కనిపిస్తాడు, చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఆయన కనిపిస్తాడు. తర్వాత వచ్చేసి మా నాన్నమ్మ రేర్లండి, తక్కువ మా తాతయ్య కనిపిస్తాడు అన్నమాట. ఇంకోటి మేము తడుచుకుంటారేమో, చచ్చిపోతే వాళ్ళు కనిపిస్తారు. నాకు నవ్వు వస్తుంది, చెప్పాలా చెప్పకూడదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన అయితే భయపడిపోతుంటాడు, నీకు ఎందుకు ఇలాంటివన్నీ వస్తుంటాయి, మాకు చెప్పి మమ్మల్ని భయపించొద్దు అంటాడు. ఎందుకో తెలియదు నిజంగా ఫ్రెండ్స్, ప్రాణ్గా చెప్తున్నాను, ప్రాణ్గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మా అమ్మ కావాలంటే మా అమ్మ చేత అయినా చెప్పిస్తాను, ఎందుకో తెలియదు నాకు ఎందుకు అలా వస్తాయి, బట్ ఎందుకు వస్తాయి ఏంటో నాకైతే తెలీదు. అది ఓకే, సంతోషంగా వస్తే ఓకే, ఇట్లా వచ్చినప్పుడు కొంచెం ఫీల్ కొంచెం కాదు బాగా ఫీల్ అవుతుంటాను. ఇంకా ఏమి తిన్నా తినకపోయినా ఏం పని చేస్తున్నానో నాకే అర్థం కాదు, ఏం తింటున్నానో కూడా నాకే అర్థం కాదు, అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సరే చూద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తాను. అది అటు ఇటు అటు తిరిగి ఇటు తిరిగేది మా ఇంట్లోనే జరిగిందంటే ఇంకా నాకు చాలా బాధ అనిపించేస్తుంది. నిన్నైతే మా చెల్లి వచ్చి అది చెప్పినప్పుడు చా ఇదే కదా వచ్చింది అని అనుకున్నాను. సో అలా ఎవరికి జరగకూడదు. సో దీనికి ఏంటో అర్థం నాకైతే తెలీదు, తెలుసుకుంటాను ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మధ్య మధ్యలో ఎందుకు ఆపేశారంటే మా నాన్న వచ్చాడు, మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. సో అది కాఫీ కూడా అయిపోయి కొంచెమే ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో చూసేయండి అబ్బా. ప్రశాంతంగా అయితే మార్నింగ్ మీతో మాట్లాడేశాను, నాకుండే నా గుండెల్లో ఉండే బాధ అంతా మీకు చెప్పేశాను. సో అది మీరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీకు తెలియాలి కదా ఏం జరిగింది ఏంటి అనేసి. సో అది అదే మా ఫ్యామిలీలో మా హస్బెండ్కి మా అమ్మ వాళ్ళకి మాత్రమే తెలుసు అవి వస్తాయా రావా జరుగుతాయా లేదా అనేది పక్కగా వాళ్ళకి తెలుసు కాబట్టి అది నేనేం అబద్ధాలు లేకపోతే కట్టు కథలు ఏమల్ని చెప్పట్లేదన్నమాట, అది అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సరే మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను అప్ప, ఖచ్చితంగా మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో మీకు ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం కోసమే వచ్చాను. సో అది ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.